Hi friends, welcome to my channel Easy Way. Na peru Vijayarani. Ee video lo manam saree pallu ki kuchu ela veskovala nechukundamu. Kuchu veskovadaniki manam munduga cheyalsindi. Idi saree anchu ante border anamata. Ee border ni manamu light ga trim cheyali. Chala ante chala takku oka daram pokanna koncham ekkuva teeskovali. ఇలా చూసారు కదా ఈ దారం పోగులాగా ఇలా కట్ చేసుకోవాలి ఇది ఈ పై వరకు కట్ చేసుకుందాం అంటే సారీ పల్లు డిజైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి మనము కుచ్చు దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ కింద వరకు వేసుకోవచ్చు మనకు కుచ్చుకి 3 ఇంచెస్ లెంగ్త్ కావాలి అయితే మనము ఇది ఎంత వరకు అయితే మనం కుచ్చు వేసుకోవాలి అనుకున్నామో అంతవరకు మనము ఈ బోర్డర్ అనేది సైడ్ నుంచి కట్ చేసుకుందాం కొంచెం ఈ విధంగా ఇలా సారీని పట్టుకొని హాఫ్ ఇంచ్ కదా హాఫ్ ఇంచ్ వరకు మనము ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి కట్ చేసుకొని దీని ఇలా తీసేద్దాం ఇదే విధంగా ఇంకో పక్క కూడా కట్ చేసుకుందాం ఇది ఇలా కట్ చేసుకోవడం మూలన మనకు ఏదైతే ఉందో తీయాల్సింది థ్రెడ్ అది ఈజీగా వస్తుంది కట్ చేయకపోతే చూశారు కదా థ్రెడ్ అనేది రాదు సైడ్స్ మనం ఈ విధంగా ఇంకో పక్క కూడా కట్ చేసుకుందాము టూ సైడ్స్ కట్టింగ్ అనేది అయిపోయింది కట్టింగ్ చేసుకుంటే మనకు పోగు అనేది ఈజీగా బయటికి వస్తుంది ఇలాగా చూశారు కదా ఇదిగోండి ఇంతవరకు కట్ చేసుకున్నాను నేను ఇదిగోండి ఇక్కడ వరకు మీకు తెలుస్తుంది ఇలా పోగులు సైడ్ నుంచి ఈజీగా రావడానికి ఈ విధంగా ఫస్ట్ ఈ టూ ఎడ్జెస్ మనము దారం పోగు కన్నా కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి పళ్ళుకి మనకు కుచ్చు వేయడానికి పోగులు తీయడానికి మనకు ఒక పిన్నీస్ అవసరం పడుతుంది పిన్నీస్ సహాయంతో మనము శారీని ఇలా హోల్డ్ చేసి పోగులని ఈ విధంగా బయటికి లాగాలి ఈ విధంగా బయటికి లాగి ఒక 5 లేదా 6 పోగుల్ని ఇలా ఈజీగా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదిగో చూశారు కదా నేను ఇప్పుడు ఒక 5 నుంచి 6 పోగులు తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ బోర్డర్ ఉంది కాబట్టి కొంచెం మనకు ఇదిగోండి ఇలాగా ఈ విధంగా పోగులు లాగాలి సేమ్ అదే విధంగా మధ్యల నుంచి మనం స్టార్ట్ చేసాము ఇదిగోండి మధ్యలో ఇలా ఏదైనా పోగులు ఉంటే తీసేయాలి వీటిని అటుపక్క ఏ పోగులు అయితే లాగామో అవే పోగులు మనము ఇటువైపు కూడా ఇలా తీసుకోవాలి ఇదిగోండి ఎంత ఈజీగా వచ్చేసాయి ఈ విధంగానే మళ్ళీ తీద్దాం ఇదిగోండి ఆల్రెడీ తీసి ఉన్న పోగుల్ని మనము ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు పోగు తీయడానికి చాలా ఈజీ ఉంటుందన్నమాట సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే పోగు లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటువైపు సగము అండ్ మిగతాది ఇటువైపు సగం ఉంటుంది కాబట్టి ఈజీగా లాగొచ్చు సేమ్ ఇదే విధంగా మనము 5 నుంచి 6 పోగులు ఇలా తీసుకొని శారీ పళ్ళుకి కుచ్చు అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఇదే విధంగా పోగులు ఇక్కడ ఉన్న ఈ 1 ఇంచ్ పార్ట్ దాంతో పాటు ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ 1 అండ్ హాఫ్ ఇంచ్ పోగులు అనేది ఫస్ట్ తీసుకుంటాను పళ్ళుకి పోగులు తీయడము అయిపోయింది ఇప్పుడు మనము ముడి ఎలా వేసుకోవాలో నేర్చుకుందాము ముడి వేసుకోవడానికి ముందుగా మనము పోగుల్ని క్లియర్ చేసుకోవాలి ఈ విధంగా లేదా మీరు కోమ్తో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా క్లియర్ చేసుకొని అన్నిటినీ ఒక దగ్గర పట్టుకొని దీన్ని ట్విస్ట్ చేయాలి ఇలా తిప్పాలి తిప్పేసి ఇందులో చెయ్యి పెట్టి ఈ విధంగా వేలి సహాయంతో ముడిని బయటకి లాగాలి బయటకు లాగి మనకు ఏ లెంగ్త్లో అయితే
మనము ముడి వేసుకోవాలనుకున్నామో ఆ లెంత్లో ఇలా తీసుకోవాలి. మరీ ఎక్కువగా పైకి తీసుకున్నా కానీ ముడి అనేది ఇక్కడ పైన శారీ ఇలా కుచ్చొచ్చేస్తుంది, అలా రాకుండా తీసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ ఎన్ని పోగులు అయితే తీసుకున్నామో ఒక హాఫ్ ఇంచు లేదా 1 ఇంచు ఏ లెంత్లో తీసుకున్నామో అదేవిధంగా మళ్ళీ పోగులు అటు ఇటు లేకుండా చూడండి, ఇలా నీట్గా తీసుకొని దీన్ని మళ్ళీ ఇలా ట్విస్ట్ చేయాలి. ఇలా పైన ముడత రాకుండా, మరి ఎక్కువగా ముడత చేస్తే కూడా ఇలా ముడత వస్తుంది, ముడత రాకుండా మనకు ఎక్కడి వరకు అయితే ముడేసుకుంటే శారీ అనేది చిక్కు రాకుండా ఉంటుందో అలాగా ఇలా తీసుకొని దీన్ని ఇలా పట్టుకొని ఈ థ్రెడ్ని ఇలా అనాలి కిందికి అనేసి, ఇందులో నుంచి ఈ బొటన వేలు చూపుడు వేలు సహాయంతో ముడిని బయటికి లాగాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇవన్నీ ఒక దగ్గర చేర్చాలి, ఒక దగ్గర చేర్చి ఇలా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి బొటన వేలు చూపుడు వేలు సహాయంతో ఇలా పట్టుకో, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇది కిందికి పెట్టాలి. కిందికి పెట్టి ఈ బొటన వేలు మధ్యలో నుంచి పోగుని బయటికి లాగాలి. ట్విస్ట్ చేశాం కదా, పోగు విడిపోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా లాగాలి. లాగాక మనము వదిలేయాలి. వదిలేసి అంటే ఇప్పుడు మనం ట్విస్ట్ చేసింది ఏదైతే ఉందో ఇలా ముడి తిప్పాం కదా, అదంతా కూడా పోతుంది. మనము ఈక్వల్గా లెవెల్ చూసుకొని ముడిని పైకైతే పైకి, కిందికైతే కిందికి జరుపుకోవాలి. ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ముళ్ళన్నీ కూడా. అదేవిధంగా ఇంకొకటి కూడా వేసుకుందాం. మన ఫింగర్స్తోనే ఇది క్లియర్ అయిపోతుంది అన్నమాట. చిక్కు లేకుండా దారం అనేది పోగు దువ్వెన కూడా అక్కర్లేదు. ఇదిగో చూసారు కదా, ఫస్ట్ ఇదంతా కూడా దగ్గరికి చేర్చాలి. దగ్గరికి చేర్చి దీన్ని ఇలా ట్విస్ట్ చేయాలి. రౌండ్గా తిప్పేసి ఇలా పట్టుకొని ఇదిగోండి, ఈ రెండు మధ్యలో కనిపిస్తుంది కదా మీకు, ట్విస్ట్ చేసింది మధ్యలో ఉంది. ఇదిగోండి, ట్విస్ట్ చేసింది మధ్యలో ఉంది. అది ఇలా బయటికి తీసుకోవాలి. ఒకవేళ మీకు వేలు సహాయంతో తీయడానికి రాకపోతే, ఇప్పుడు నేను తీసాను కదా పిన్నీస్తో అయినా తీయొచ్చు, లేదా టూత్ పిక్ ఉంటుంది కదా టూత్ పిక్ దాంతో అయినా తీయొచ్చు. సేమ్ అదే విధంగా మనము పళ్ళు అంతా కూడా నాట్ వేసుకుందాము. కుచ్చు, కుచ్చు వేసుకుందాము. లెంత్ చూసుకొని పైకైతే పైకి, కిందికైతే కిందికి ఇలా జరుపుకోవాలి. దీంట్లో మనము బీట్ లేదా ఇంకేదైనా ఎలిఫెంట్స్ కానీ డైమండ్స్ కానీ అలా ఇంకేదైనా కూడా వేసుకొని చెయ్యొచ్చు. ఈరోజు నేను మీకు సింపుల్ నాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. కుచ్చులు మరీ దగ్గరికి వేసుకున్నా బాగోదు, మరీ దూరం వేసుకున్నా బాగోదు. దగ్గరికి వేసుకుంటే అవి వెంట వెంటనే ఈ కింద తాళ్ళు ఉంటాయి కదా కుచ్చులు, అవి చిక్కుపడతాయి. దూరం వేసుకుంటే చీర చిక్కుపడుతుంది. అంటే దూరం అనుకోండి, ఇప్పుడు మనకు ఇంతింత వేసామనుకోండి, ఇంతింత వేయాలంటే మనకు ముడి దగ్గర పడాలి. దగ్గర పడాలంటే ఇక్కడ పైన ఎలాగైతే శారీ చిక్కు వచ్చిందో అలా వస్తుంది. ఒకవేళ మనం మరీ దగ్గర దగ్గరకు వేసుకున్నాం అనుకోండి, ఈ దారాలు ఉన్నాయి కదా, ఈ దారాలు ఒకదానికొకటి తలిగి చీర పోగులు అనేది చిక్కుపడుతుంది. అందుకే మినిమం ఒక 1 ఇంచ్ వేసుకోవాలి. 1 ఇంచ్ వేసుకుంటేనే మనకు శారీ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం వీడియోలో మీకు మధ్యలో బీట్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇది మనం ఈరోజు సింపుల్ కుచ్చు ఎలా వేసుకోవాలో నేర్చుకున్నాము. ఈ విధంగానే చీర అంతా కూడా ముళ్ళేసి ఫినిష్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, కుచ్చు ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా నేను పళ్ళు అంతా కూడా
47 ముళ్ళు వేసాను అనమాట, 47 ముళ్ళు వేసాను. అంటే మనం 1 ఇంచ్ తీసుకుంటే మంచిగా ఈ విధంగా మంచి కనిపిస్తుంది అనమాట. 1 ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకున్నా బాగోదు, మరీ తక్కువ తీసుకున్న ఈ ముడులు ఏదైతే ఉందో ఈ కుచ్చు ఒకదానికొకటి తగిలి చుక్క అనేది వస్తుంది. లెంత్ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకుంటే మనకి ఇది 2½ వస్తుంది. 1/2 ఇంచు ఇది ముడిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది నేరో అవ్వడం వల్ల ఇక్కడ నాట్, ఇదంతా కలిపి 1/2 ఇంచ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది 2½ ఇంచెస్ వచ్చింది. ఈ విధంగానే మీరు కూడా మీ శారీస్కి పళ్ళు కుచ్చు వేసుకొని మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.